హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి. ఈ కప్ నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నానండి, అది గుండుపప్పు. ఈ గుండుపప్పుతో మనం ఇడ్లీలు ఇలా చేసేసుకుందాం అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా పఫీ పఫీగా మంచిగా దూది పింజల్లాంటి ఇడ్లీలు ఈరోజు మనం చేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్దామన్నమాట. మనం తీసుకున్న గుండుపప్పు ఉంది చూడండి, అదే మెజర్మెంట్స్తో ఆ గ్లాస్తోనే మనం రవ్వ కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ పప్పుని మనం మంచిగా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకుందామండి. నేను 4 అవర్స్ సరిపోతుందండి నానబెట్టుకోవడానికి. నేను 11కి నానబెట్టేసుకున్నాను, బట్ పడుకునేటప్పుడు అంటే 7కి అంతా వర్క్ అయిపోతుంది చూడండి, అప్పుడు మిక్సీలో వేసేసి పట్టేసుకున్నానండి. చూడండి ఆ విధంగా నానిపోవాలి పప్పు అనేది. ఇప్పుడు ఈ పప్పును మనం మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకుందాం అన్నమాట. ఓకేనండి, వేసేసా అంటే 2 టైమ్స్ వేసానండి, చిన్న మిక్సీ జార్ కదా. ఇప్పుడు అదే గ్లాస్తో మనం ఇడ్లీ రవ్వ తీసుకుందామన్నమాట. అంటే మనం 1 గ్లాస్ పప్పు మినప్పప్పు తీసుకున్నామనుకోండి, 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటే ఆ మెజర్మెంట్స్ చేసుకున్నామనుకోండి ఇడ్లీ చాలా బాగుంటుందన్నమాట. అంటే మనం ఎలా అంటే ఇలా చేతులతో నొక్కినప్పుడు మనకు అసలు ఏమీ చేతులకి అంటుకోకుండా మంచిగా ఫఫీ ఫఫీగా ఉంటాయి. ఇప్పుడు ఈ రవ్వని కూడా మనం వాష్ చేసుకోవాలి, అది కూడా డస్ట్ ఉంటుందండి అందులో, అది వైట్గా రావాలి అంటే ఒకసారి మనం అలా చేతితో ఇలా ఇలా అనేసి. ఇప్పుడు చూడండి కొంచెం తెల్లగా కనబడుతుంది వాష్ చేశాక. ఇప్పుడు ఈ వాటర్ని నెమ్మదిగా వంపాలండి, ఎందుకంటే రవ్వ సన్నంగా ఉంటుంది కదా, అది కూడా వెళ్ళిపోతుంది వాటర్తో. సో నెమ్మదిగా అలా పక్కకు పెట్టేయాలండి, నెమ్మదిగా వంపేసి అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది చూడండి మినప్పప్పుది, అది నెమ్మది నెమ్మదిగా ఇందులో వేసేసుకోవాలన్నమాట. అంటే నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఇంకో హ్యాండ్తో వేస్తున్నాను కదా, అందుకే సో నెమ్మదిగా పడిందన్నమాట. మనమైతే 2 చేతులతో చేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ పిండిలో ఇది మిక్స్ చేసుకుంటాం కదా, అంటే రవ్వలో ఇది మిక్స్ చేసుకుంటున్నాం కదండి. రవ్వ అంటే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి కదండి, ఆ రవ్వ అని ఈ రవ్వ అని, సూజీ రవ్వ, అదేది లేదండి ఇడ్లీ రవ్వ సపరేట్ ఉంటుంది. ఇంకా పల్లెటూర్లలోనైతే బియ్యంని మంచిగా అందులో వాటిని ఏమంటారండి మిక్సీ జార్లో కాకుండా మన వెనుకటి ఉంటాయి చూడండి అందులో వేసి మంచిగా రవ్వలాగా ప్రిపేర్ చేసుకుంటారండి. సో అదైనా బాగానే ఉంటుంది చూడండి. ఇప్పుడు అది ఆ పేస్ట్ని రవ్వలో మిక్స్ చేసేసుకోవాలి, ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. మరీ లిక్విడ్లా ఉండకూడదు, మరీ అంటే లిక్విడ్లా మాత్రం అస్సలు ఉండకూడదు అండి, కొంచెం గట్టిగా ఉన్నా మనం మార్నింగ్ కొంచెం వాటర్ వేసి మనకు అనుకూలంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 2 భాగాలుగా చేసేసుకున్నానండి, ఎందుకంటే ఒక గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి, నెక్స్ట్ డే కోసం మాత్రం బయట పెట్టేస్తానన్నమాట. అది కొంచెం పులిసి కొంచెం పొంగొచ్చి ఎక్కువ అయిపోతుంది అండి పిండి. సో మనం పెట్టుకునేటప్పుడే కొంచెం పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి. చూడండి ఎంత పొంగొచ్చిందో, చాలా పొంగిపోయింది కదండి పిండి. ఇంకా చిన్న గిన్నె పెట్టుకున్నాం అనుకోండి పొంగిపోతుంది కూడా, పిండి వేస్ట్ అయిపోతుంది. సో కొంచెం పెద్ద గబాగోని పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అందులో సాల్ట్ వేసి మనం మిక్స్ చేసేసుకోవాలండి. మనం వంట సోడా వేసుకోకూడదండి ఇడ్లీలలో, మనం మంచిగా రౌండ్గా ఫఫీలాగా వస్తాయి అని అనేసుకుంటాం కానీ లేదండి, అలా స్పంజీ వంట సోడా వేస్తేనే కాదు, కరెక్ట్ మెజర్మెంట్స్తో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసేసుకోవాలన్నమాట, ఆయిల్ వేసి మంచిగా రాయాలన్నమాట వాటికి. బ్రష్తో పెట్టుకోవచ్చండి, లేదు నేను మాత్రం హ్యాండ్స్తోనే చూపిస్తున్నాను. ఇలా అన్నింట్లలో కొంచెం కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేయాలండి, మరీ బాగా అవసరం లేదు, ఎందుకంటే అవి ఆవిరి మిన్నే ఉడికిపోతాయి కదండి. సో అలా అంటి అంటనట్టుగా అంతే సరిపోతుంది, అన్నిటికీ స్ప్రెడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దానిలో మనం మిక్స్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. మరీ నిండుగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, అంత స్ప్రెడ్ అయ్యి ఆ ప్లేట్కి పైన వస్తుంది కాబట్టి ఈ మాదిరిగా వేసుకున్నాను. నెక్స్ట్ ప్లేట్స్కి మనం కొంచెం ఎక్కువ వేసుకొని చూపిద్దాం అది ఎలా వస్తుందో చూద్దాం అన్నమాట. ఇప్పుడు మాత్రం కొంచెం తక్కువ వేసి పెట్టేస్తున్నానన్న. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందామండి. స్టవ్ వెలిగించేసిన తర్వాత పెట్టాలి కదా అది ఇడ్లీ పాత్ర. మాది మాత్రం ఇడ్లీ పాత్ర ఉండదండి, మాది ఇదన్నమాట. సో మా అత్తమ్మ వాళ్ళ కాలంలో దీనికి 2 టైప్స్, ఒకటి పప్పు కుక్కరు, ఇందులోనే ప్లేట్స్ వచ్చాయి. సో నేను ఇప్పటికి అదే యూజ్ చేస్తున్నానండి, ఇంతవరకు నేను వేరే పర్పస్లో పెట్టలేదు, అంటే నేను విజిల్ పెట్టను. సో ఈ మాదిరిగా ఇప్పుడు పెట్టేసాం కదండి, కొద్దిగా వాటర్ వేసేసి
ఆయనంత ఈ స్టాండ్ దానిలో పెట్టేయాలండి, పెట్టి ఇక మూత పెట్టేద్దామండి. అంటే కొందరు అందులో చింతపండు వేస్తారంట, మాడిపోతుందని. ఏం అవసరం లేదండి, అసలు గిన్నె ఎందుకు మాడిపోతుండండి? వాటర్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ గిన్నె మాడిపోతుంది. వాటర్ దానికి తగ్గట్టుగా వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం పప్పు గ్లాస్తో తీసుకున్నాం చూడు, అదే గ్లాస్తో వాటర్ ఒకటి సరిపోతుంది అలా అన్నమాట. ఇప్పుడు ఇడ్లీలు అయిపోయాయండి, ఇక తీసేసుకొని తినేయడమే అన్నమాట. చూడండి ఏ విధంగా వచ్చాయో. కొంచెం తీయడం కష్టం ఏం లేదండి, నాకు వీడియో తీస్తున్నాను కాబట్టి అంత కష్టపడి తీస్తున్నట్టుంటే ఈజీగా వచ్చేస్తే. సో ఆ విధంగా అన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి, నొక్కితే కూడా అంత స్పంజిలాగా ఉన్నాయి. సో వైట్గా రావడానికి రీజన్ మన రవ్వను మంచిగా ఫ్రెష్గా కడుక్కోవడం వల్లనే మనకి ఇడ్లీ అనేవి వైట్గా ఉంటాయి. మన రవ్వను కడుక్కోకుండా అలానే వాటర్ పోసి నానబెట్టేసామనుకోండి, అప్పుడు కొంచెం గోధుమ రంగులో ఇడ్లీలు వస్తాయండి. అంటే మన రవ్వ ఎట్లా అంటే అందులో కొంచెం బరుసుగా ఉన్న రవ్వ కూడా ఉంటుందట అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టం ఉంటుంది కదా. నేను మాత్రం మామూలుగా స్మూత్గా సన్నం ఉన్నది మాత్రమే తెచ్చుకుంటానండి. సో అలా అయితేనే బాగుంటాయి కదా. ఆ విధంగా అండి, చూడండి ఎంత బాగున్నాయో. చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. వంట సోడ మాత్రం వేసుకోవద్దండి ఇడ్లీలు. అసలు ఎందులోనైనా మనం వంట సోడా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇడ్లీకి ఎందుకు వేసుకోవడం అవసరమా? అది మనం చూడడానికి అందంగా కనిపించడం కోసమే తప్ప మనకు దేనికి యూజ్ ఉండదన్నమాట. విజిల్ పెట్టకూడదండి ఎప్పుడు కానీ, ఎందుకంటే అవి అంత లిక్విడ్ వస్తాయి విజిల్ పెట్టి చూస్తే. ఇప్పుడే కొంచెం ఎక్కువ పిండి వేసుకొని చూపిస్తానన్నాను కదండి, ఇప్పుడు కొంచెం నిండుగా పిండి వేసుకుంటే ఈ విధంగా వస్తాయి. చూడండి మనం వంట సోడా వేయకపోయినా నిండుగా ఎలా వచ్చాయో. పిండి తక్కువ వేసుకున్నప్పుడు ఒకలాగా, ఎక్కువ వేసుకున్నప్పుడు ఇంకోలాగా, అంతే తేడా. వంట సోడా వేయడం వల్ల ప్రయోజనం ఉండదు. సో చూడండి ఒక స్పూన్ నాలో ఉచ్చు చూస్తాను, అవి మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూస్తే తినాలనిపించే ఇడ్లీని మన హోటల్లో తినడం ఎందుకండి, అది పులిసిపోయి ఉంటుంది పిండి కూడా, పుల్ల పుల్లగా ఉంటాయి ఇడ్లీ. ఈ మాత్రం ఫ్రెష్గా ఎంచక్క మన ఇంట్లో చేసుకొని తింటే బాగుంటాయి కదండి. మీరు కూడా ఇలానే చేసుకొని నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోస్ని చూస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు.